సింధు ను మరీ గారాబం చేస్తున్నావు. అవతల బోల్డ్ ని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటలు వెళ్ళమని చెప్పొచ్చుగా. ఈ జీవితం నా మెనకూడది కోసమేరా, దానికోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని. ఇంకా మేమే వెళ్తాం, నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటాం. పదా నా బ్రదర్. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష, ఏంటి శిరీష? ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లింకానా, కోకోనా, బోర్ను విటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను, దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, పేరు శిరీష అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి శిరీష్ లైన్ లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది, వెళ్తాం బాబు. ఏరా, కళ్ళు కనపడటం లేదా? గుడ్డినా ఎలా కళ్ళ డాక్టర్ చూపించుకో. పోరా. ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీదా సార్? అవును నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్, తమరో తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు, ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు. అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీకు తొందరలో పెళ్లి చేయాలమ్మా. అలాగే జూనియర్, టైం బౌండ్ వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను. డిఎస్పీ అంది, జాగ్రత్త నాయన. డిఎస్పీయే కదా, ఎవరి కూతురైనా సరే నా భయ మూహై నా చింతా హై పెళ్లి అంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా. హాయ్ శిరీష. రాత్రికి క్లబ్ లో డిస్కో తెక్కుంది, నాతో వస్తావా? సారీ, నాకు అలాంటి అలవాట్లు లేవు. జూనియర్, మొగలి పువ్వులా ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. తెల్లవారకు ముందే పియానో ముందు కూర్చున్నావు, ఏంటి మాయ ఈ రోజు విశేషం? ఏం లేదమ్మా, స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా, అక్కడ కనపడబోయే కలర్స్ ఊహించుకుని. సారీ మాయ, అనవసరంగా పొద్దున్నే లేచావు. పర్వాలేదమ్మా, డ్రైవర్ కి జరుగు తగ్గేదాకా నేనే నీ డ్రైవర్ని. నిన్నెందుకు కష్టపెట్టడమని, మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను. టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి వస్తుందా? హలో, బాగున్నారా? మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి. అందుకొచ్చారా? ఎందుకొచ్చారు? ఎందుకంటే నేను చెప్తాను, కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు. అవునవును, కొత్తది సెల్ ఫోన్. ఇవ్వండి ఇవ్వండి అని తీసుకోవడమేనా? రేట్ కనుక్కోద్దా? 35,000. ఏంటి తెల్లది, నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా, టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా? దీని పనితనం చూసి ఆ మాట నండి సార్. హలో హలో, తీసుకో డార్లింగ్. దీని అసలు రేటు 5,000. 30,000 నీకు ఫైన్. మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన 100,000 రూపాయల ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ. పిచ్చి వేషాలు వేసావనుకో, అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా అంతా చెప్తాను. ఓకే ఓకే, బాగా పనిచేస్తుంది. పిట్టాపురం డబ్బిచ్చేసే వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సింధు మీకోసం వెయిట్ చేస్తుంది. సింధు, మీ స్విమ్మింగ్ టీచర్, కమాన్. అబ్బా, ఈమె మీ గర్ల్ ఫ్రెండా?
సారీ మేడం, యు ఆర్ మిస్టేకన్. నేను సింధు స్విమ్మింగ్ కోచ్. ఈ అమ్మాయి నాకంటే బాగుంది, వస్తుందేమో అడిగారా? అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, గోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, కోడి పోలేదో. ఓడిపోయావు జూనియర్, ఆ శిరీష నీకు నా దక్కదు హై, నా మిల్తా హై. రే రే, స్కూల్లో సీనియర్ కదా, చనివిచ్చా చంకెక్కు మోస్తా, తనకెక్కామనుకో తోస్తా. రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారా పెద్దలు, అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా. ఏంట రూట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవ చవట పనికిమాల వెధవారి తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. ఏకైంది సార్, డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య? డిఎస్పీ గారి అబ్బాయి అయ్యండి, ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నాండి. నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూల్ మేటు, పుట్టి గుడ్డివాడు. గుడ్డివాడు? అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడి రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకనకలాడుతుంది. ఏదైనా హోటల్ కి వెళ్ళి దీంతో మాట్లాడుకుందాం. అలాగే రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుడ్డి గారు. అబ్బా, పాలు పప్పి మీకు, నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ పెసరట్టు సాంబారు. ఆహా, మరిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా అలా తీసుకున్నావు. అదొక విద్యలే. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం, నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను, కుడి చేతిలో పిస్తా, ఎడమ చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగిలి చేసింది తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అదే, నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా. పిచ్చేలాంటి బామ్మడి దొరికితే బాగుండును అనింది. అయ్యో, నీ పప్పికి ఎంత విశ్వాసం? ఎందుకు ఎడుస్తున్నావు పిచ్చి బామ్మడి? మళ్ళీ వీరిలా ఇంత పెద్ద హోటల్ కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడి లాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్, నేను ఒక అందమైన చెల్లికి అందను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకర్ హై, నా విధవా హై, యు ఆర్ మై రియల్ బౌమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లెలు నేను పెళ్లి చేసుకుంటాను. మీ కాళ్ళు ఎక్కడ హై? ఎందుకు లాగటానికి? కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్ తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు. దేవుడు పంపించినా బాగా అడతారు మీరు నాకు. ఇప్పుడు బస్ కూడా దొరకదు, ఎలారా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మ. హలో మాయర్ గారు, అసలే దొంగలు దోచుకునే రోడ్డు ఎలారా అనుకుంటున్నావు? సమయానికి మీరు వచ్చారు. దొంగలకి నాకు లింక్ ఏమిటే? అది కాదు సార్, మా చెల్లెలు అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ పెరిగిపోతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా. అలాగే స్విమ్మింగ్ మేడం, వెనకెక్కండి. థ్యాంక్ యూ. భగవంతుడా, పైకెక్కిన ఈ జంట వెళ్లిపీట ఎక్కేలా చెయ్యి స్వామి. ఎందుకండి అన్ని సార్లు అలా సడన్ బ్రేక్ వేస్తారు? తప్పు నాది కాదండి, గవర్నమెంట్ది. ఇది వరకు రోడ్లు మూడు నెలలకు ఒకసారి పోయేవి, ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి పోతున్నాయి, అందుకే సడన్ సడన్ గా బ్రేక్ వేయాల్సి వస్తుంది.